వంగవీటి మోహన రంగ గారి 38వ వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లాలో కాపులందరూ కూడా ఈరోజు ఆయనకు ఘనమైన నివాళి అందించడం జరిగింది. ఈరోజు దాదాపు ఆయన చంపబడి 38 సంవత్సరాలు గడుచున్నప్పటికీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా కాపు బిడ్డని గుర్తుపెట్టుకున్నారు. అంటే ఆయన కులాల మతాలకు అతీతంగా తన కులంలో కాపు కులంలో ఐక్యతగా ఉంటూ ఇతర కులాలతో సఖ్యతగా ఉంటూ అందరి అభ్యున్నత కోసం పాటుపడిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. అటువంటి వ్యక్తికి ఈరోజు మా అనంతపురం జిల్లా కాపు బిడ్డలందరూ కూడా ఈరోజు ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు ఘనమైన నివాళి అర్పించడమే కాదు, ఆయన యొక్క ఆశయ సాధన కోసం మనమందరం ఐక్యమై రాజ్యాధికారం సాధించినప్పుడే ఆయనకి ఘనమైన నివాళి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చల్లదీస్తున్నాం.